మూసీలో హానికర కెమికల్స్ డంపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. జీడిమెట్ల పారిశ్రామికవాడ ఎస్వీ కోఆపరేటివ్ సొసైటీలో అక్రమ దందా కొనసాగుతోంది. భారీ ఎత్తున ప్రమాదకర కెమికల్స్ డ్రమ్ములు బయటపడ్డాయి. కెమికల్స్ ను నేరుగా నాలాల్లో కొదులుతున్నారు అక్రమార్కులు. నిన్న రాత్రి నుంచి సుభాష్ నగర్ రోడ్డుపై వరదలా పారుతోంది కెమికల్. గోదాంలోకి వెళ్లి చూసిన స్థానికులకు అక్కడ వందల సంఖ్యలో కెమికల్ డ్రమ్ములు కనిపించాయి. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. అటు లంగర్ హౌస్ లో బాపు ఘాట్ వద్ద అర్ధరాత్రి రెండు ట్యాంకర్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానికులు. వాటర్ ట్యాంకర్ల ముసుగులో కెమికల్ ఫార్మా వ్యర్థాలను తీసుకొచ్చి బాపు ఘాట్ వద్ద మూసీ నదిలో కలుపుతున్న అక్రమార్కులను అడ్డుకున్నారు స్థానికులు. బాలానగర్, షాద్ నగర్, కొత్తూరు ప్రాంతాల్లో ఉన్న కంపెనీల నుంచి రసాయన వ్యర్థాలను తీసుకొచ్చి ఇలా మూసీలో కొంతకాలంగా కలుపుతున్నారు. మూసీ కాలువలు డిస్పోజ్ చేసేందుకు ప్రత్యేకంగా మ్యాన్ హోల్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. వాటర్ ట్యాంకర్ల ముసుగులో రసాయన వ్యర్థాలు డంప్ చేస్తున్నారు అక్రమార్కులు. కెమికల్ కంపెనీలు పెద్ద మాఫియాని నడుపుతున్నట్టు గుర్తించారు పోలీసులు. కంపెనీల నుంచి కెమికల్ ట్యాంకర్ బయటపడిన తర్వాత ప్రతి పాయింట్ వద్ద డ్రైవర్లు మారుతున్నారు. అత్తాపూర్ వద్ద మరో డ్రైవర్, కంపెనీ ఏజెంట్లు కలిసి ట్యాంకర్ను రిసీవ్ చేసుకుంటున్నారు. డ్రైవర్లు కూడా తెలియకుండా అక్రమ డంపింగ్ జరుగుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు. స్థానిక ఇసుక రీచ్ నిర్వాహకుడితో కలిసి తతంగం నడుపుతున్నారు. షాద్నగర్, కొత్తూరు, బాల్నగర్ ప్రాంతాల్లో ఉన్న కంపెనీల నుంచి కెమికల్ లారీలు వస్తూ ఉన్నాయి. మూసీలో కలిపేందుకు ప్రత్యేక మ్యాన్ హోల్ కూడా ఏర్పాటు చేసుకున్నారు అక్రమార్కులు. మూసీలో హానికర కెమికల్స్ డంపింగ్ వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది. జీడిమెట్ల పారిశ్రామిక వాడ ఎస్వీ కోఆపరేటివ్ సొసైటీలో అక్రమ దందా గత కొంతకాలంగా కొనసాగుతున్నట్లు గుర్తించారు. భారీ ఎత్తున ప్రమాదకర కెమికల్స్ డ్రమ్ములు బయటపడ్డాయి. కెమికల్స్ ను నేరుగా నాలాల్లో కొదులుతున్నారు అక్రమార్కులు. నిన్న రాత్రి నుంచి సుభాష్ నగర్ రోడ్డుపై వరదలా పారుతోంది కెమికల్. గోదాంలోకి వెళ్లి చూసిన స్థానికులకు అక్కడ వందల సంఖ్యలో కెమికల్ డ్రమ్ములు కనిపించాయి. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. మూసీలో హానికర కెమికల్స్ డంపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. జీడిమెట్ల పారిశ్రామిక వాడ ఎస్వీ కోఆపరేటివ్ సొసైటీలో అక్రమ దందా గత కొంతకాలంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ రెండు ట్యాంకర్లను గుర్తించారు. అర్ధరాత్రి ఈ ట్యాంకర్లు అక్కడ అక్రమంగా రసాయనాలు, కెమికల్స్ మూసీలో కొదులుతున్నట్లుగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి లైవ్లో అందిస్తారు. రవి, చాలా భారీగానే ట్యాంకర్లు గుర్తించినట్లు తెలుస్తోంది. అంటే ఇంతకాలం దాదాపు 4-5 ఇయర్స్ అయినట్టు అక్కడ స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు. సో ఏంటి అక్కడ పరిస్థితి? దీని వెనకాల ఎవరెవరు ఉన్నట్లు గుర్తించారు? కెమికల్స్ ఫ్యాక్టరీస్కి సంబంధించి కానీ అక్రమార్కులకు సంబంధించి కానీ పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ కెమికల్ డంపింగ్ వ్యవహారంలో ఒక పెద్ద మాఫియానే రన్ చేస్తున్నారు. ముఖ్యంగా అటు కొత్తూరు, బాలానగర్, షాద్నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీల నుంచి వచ్చే కెమికల్ వ్యర్థాలను వాళ్ళు నేరుగా అత్తాపూర్ పరిధిలో ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతానికి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా చూస్తే వెనక వైపు అంతా క్రషింగ్ను ఏర్పాటు చేశారు, మరోవైపు ఒక ఇసుక రిచ్లను ఏర్పాటు చేశారు. ఎవరైనా చూస్తే ఇక్కడ పెద్ద ఎత్తున లారీలు ఆగి ఉండడం, జేసీపీలు కూడా ఆగి ఉండడం చూస్తే ఇసుకను అప్లోడ్ చేస్తున్నారేమో, లేకపోతే ఇసుక వీటన్నిటినీ, లేకపోతే కంకర వీటన్నిటిని క్రషర్ను రవాణా చేస్తున్నారేమో అని తలపించే విధంగా ఏర్పాటు చేశారు. ఎవరికి అనుమానం రాదు, ఒక పెద్ద ఎత్తున ట్యాంకర్లు ఇక్కడికి చేరుకున్నా కూడా వీటికి సంబంధించి వచ్చాయనే భావిస్తూ ఉంటారు. సో ఇదే అదునుగా భావించి అర్ధరాత్రి సమయంలో ఆఫ్టర్ 1 o'clock తర్వాత అటు కొత్తూరు, బాల్నగర్, షాద్నగర్ ఈ ప్రాంతాల నుంచి ఆ కెమికల్తో ఉన్నటువంటి ట్యాంకర్లన్నీ బయలుదేరి వస్తాయి. నేరుగా అత్తాపూర్ పరిధికి వచ్చిన తర్వాత లోపల మనం చూస్తున్నటువంటి ఈ పాయింట్ ద్వారా డంపింగ్ చేస్తున్నటువంటి క్రమంలో రోడ్డు వెంట వెళ్లేటటువంటి వాహనదారులు కనపడకుండా ఉండే విధంగా ఈ ఇసుకతో ఉన్నటువంటి లారీలను, అదేవిధంగా జేసీబీలను అడ్డుగా పెడతారు. వాహనదారులు కానీ ఇంకెవరైనా చూసినా కూడా ఇసుకను డంప్ చేస్తున్నారేమని తరలి అనే విధంగా కలరింగ్ ఇస్తారు. కానీ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మ్యాన్ హోల్ ద్వారా ఒక్కసారిగా కెమికల్ను దీని నుంచి డంప్ చేస్తూ ఉంటారు. ఇక్కడే ఉన్నటువంటి మూసీ పర్యాక ప్రాంతం మూసీ కాలువలోకి వెళ్తూ ఉంటుంది. సో వాళ్ళు చేసుకున్నటువంటి సెటప్ను కూడా మనం ఒకసారి పరిశీలిస్తే ఇది కూడా వాళ్ళు ఇక్కడ ఉంచకుండా తీసుకొని వెళ్తారు. దీని ద్వారానే కెమికల్ని అంతా కూడా పంపిస్తూ ఉంటారు. తీసుకొచ్చినటువంటి ట్యాంకర్ ద్వారా ఉన్నటువంటి పైప్ను దీనిలోకి అమరుస్తారు. ఎప్పుడైతే కెమికల్ డంపింగ్ అంతా పూర్తయిపోతుందో ఇక్కడ మనం చూసినటువంటి క్యాప్ను క్లోజ్ చేసి దీనిపైన మట్టితో కప్పేస్తారు.
సో ఎవరైనా ఇక్కడికి వచ్చి పరిశీలించిన తర్వాత కూడా మొత్తంగా ఈ క్యాప్ ను ఏర్పాటు చేసుకున్నారు. దీని కింద ఉన్నటువంటి హోల్ ద్వారానే కెమికల్ అంతా డంపింగ్ చేస్తా ఉన్నారు. సో మొత్తంగా ఈ క్యాప్ నంతా క్లోజ్ చేసి దీనిపైన మట్టిని కప్పేస్తారు. ఎవరైనా చూసినా ఇక్కడ ఇలాంటి ఏర్పాటు ఉంది అని అనుమానం కూడా రాకుండా ఉండే విధంగా డంప్ చేస్తా ఉన్నారు కెమికల్ ని. రోజుకు దాదాపు 4 నుంచి 5 ట్యాంకర్లు వస్తాయని చెప్తా ఉన్నారు. అయితే స్థానికులకు ఈ మధ్య పెద్ద ఎత్తున స్మెల్స్ రావడం గుర్తించారు. రీసెంట్ గా అయ్యప్ప మాలధార వ్యక్తులు కూడా సమీపంలోనే సన్నిధానం కూడా ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు అర్ధరాత్రి సమయంలో చూస్తున్నప్పుడు పెద్ద ఎత్తున స్మెల్స్ వీటన్నిటిని రావడాన్ని గుర్తించడంతో అసలు ఇక్కడ ఏదో జరుగుతుంది, ఈ మూసి లోపలికి ఏవో కలుపుతున్నారనే అనుమానంతో వాళ్ళు రెక్కి నిర్వహించారు. రాత్రి వేళల్లో ట్యాంకర్లు వచ్చినప్పుడు రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇందాక మనం చూసినటువంటి ఏర్పాటు ద్వారా ఆ పైప్ లో వదిలినటువంటి కెమికల్ ను నేరుగా ఒక 200 మీటర్ల వరకు పైప్ లైన్ ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి కెమికల్ అంతా మూసిలోకి డంప్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను చూస్తే చూడవచ్చు ఎంత దుర్గంధం ఉందో, లేకపోతే కెమికల్ బయటకు వచ్చినటువంటి క్రమంలో ఏ స్థాయిలో ఇక్కడ ఉందో. ఇక్కడ ఉన్నటువంటి చెట్లు కానీ వీటన్నిటి బ్లాక్ అయిపోయాయి, సాయిల్ కూడా మొత్తం బ్లాక్ అయిపోయి దుర్గంధం వేజలుతూ ఉంది. కెమికల్ వాసన ఇక్కడ సమీప ప్రాంతంలో కనీసం నిల్చోవడానికి వీల్లేనటువంటి విధంగా మారిపోయింది. సో ఇక్కడ నుంచి పైప్ లైన్ ఏర్పాటు చేసి నేరుగా లోపలికి వదులుతూ ఉన్నారు మూసి లోపలికి. సో ఈ ప్రాంతాన్ని గుర్తించిన తర్వాత ట్యాంకర్లు ఎక్కడి నుంచి వచ్చాయని ట్యాంకర్ డ్రైవర్లను పట్టుకొని చెప్తే గుజరాత్కు చెందినటువంటి కంపెనీలుగా చెప్తా ఉన్నారు, ముఖ్యంగా కొత్తూరు షార్దార్ నుంచి వచ్చామని చెప్తున్నారు. సో వాళ్ళని పట్టుకొని విచారిస్తున్నారు ఏ కంపెనీల ద్వారా ఈ కెమికల్ వ్యర్థాలను తీసుకొని వస్తున్నారు అనే దానిపైన కూడా పోలీసుల విచారణ కొనసాగుతూ ఉంది. ఆ కంపెనీ ఓనర్లు ఎవరు, అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి క్రషర్ ఇస్కరిచ్ ఓనర్కి ఏమైనా సంబంధం ఉందా, తాను ఏ విధంగా సహకరిస్తున్నాడు అనే దానిపైన కూడా పోలీసుల విచారణ కొనసాగుతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్ రవి.